సార్ వచ్చే టైం అయింది. అయితే మనకిచ్చిన డెడ్లైన్ దాటేసింది. ఎప్పట్లాగే ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేద్దాం. సార్కి తెలిస్తే ఇంకా మన పని అయిపోయినట్టే. ఒక ఫ్రెష్ వాయిస్ గురించి అడిగాను కదా, ఏమైంది? సార్ అది మీ వల్ల కాదు, కానీ నేను వెతుక్కుంటాను. మా శృతిని గొప్ప సింగర్ని చేతండ్రి. మా అమ్మ కోరుకుంది మాత్రం అస్సలు చేయకు స్వామి. కావాలంటే మా అమ్మ కన్నా 10 రూపాయలు ఎక్కువ ఇస్తాను. అయినా నువ్వు మనసు పెడితే ఎంత గొప్ప సింగర్ అవుతావో తెలుసా? 7 స్వరాలు, 22 శృతులు, 83 రాగాలు, ప్రతిరోజు ఇంట్లో క్లాసులు, ప్రతి పండక్కి గుళ్ళో కచేరీలు, వచ్చీరాన్ సంపాదనతో సరిపడిన ఇంట్లో బ్రతుకులు. ఇది నీ కలేమో కానీ నాది కాదు. ఒకవేళ నేను ఆడిషన్లో సెలెక్ట్ అయ్యి వాళ్ళు నాకు శాలరీ ఇస్తే గనక ఆ మనీ నేను నీకు ఇస్తాను, నువ్వే తీసుకోవాలి. ఓనర్ అన్న మాటలకి ఇలా అంటున్నావా? నువ్వు చెప్పు, నువ్వు తీసుకుంటా అంటేనే నేను వెళ్తాను. డ్రెస్సే అంత